వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలని వైకాపా అధినేత సీఎం జగన్ పునరుద్ఘాటించారు. సమష్టిగా కృషి చేస్తే ఇది ఏమంత కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ నేతల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని వర్క్ షాప్ లో చర్చకు పెడతామని జగన్ తెలిపారు. టీడీపీ నేతలకు పనేమీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లోకి మరింత ఉద్రుతంగా వెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. నెలలో 20 రోజులు ప్రజల్లోనే ఉండాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఇంకా ఏమైనా ఫిర్యాదులు చేస్తే వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని సీఎం జగన్ చెప్పారని ఆయన వివరించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా చూడాలని సీఎం జగన్ సూచించారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఎమ్మెల్యేలు ఏ రకంగా అభివృద్ధి చెందాలో చెప్పారన్నారు. మేనిఫెస్టో అమలు చేసిన ప్రభుత్వంగా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. గడప గడపకు వెళ్లేటప్పుడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు వివరించాలని సీఎం చెప్పారని మంత్రి వివరించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి జోగి రమేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు శ్రీరామ రక్షగా ఉన్నాయన్నారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షల్లో 170 మార్కులతో ఓ విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశంపై జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వివరణ ఇచ్చారు. ఆ మార్కుల లిస్టు విభిన్న ప్రతిభావంతుడైన హేమంత్ కుమార్ అనే విద్యార్థికి చెందిందని ఆయన తెలిపారు. జీవో నెంబర్ 86 ప్రకారం విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో 10 మార్కులు దాటితే ఉత్తీర్ణులైనట్లేనని ఆయన వివరించారు. ప్రభుత్వం పట్ల లేని వ్యతిరేకతను వండి వార్చి ఇవ్వడం సరికాదని మాజీ మంత్రి పేర్ని నాని మీడియాకు హితవు పలికారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయం తెలుసుకోవాలని సీఎం జగన్ చెప్పారన్నారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా యూటీఎఫ్ను మరింత బలోపేతం చేస్తున్నామని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. జిల్లాల విభజన నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు యూటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర పోస్టులకు ఈ నెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాల పరిధిలోని ప్రైవేట్ స్కూల్స్ లో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కేదారేశ్వరపేట విఎంసీ అసోసియేషన్ హాల్లో అవకాశం ఉన్న విద్యావంతులు, బస్ డ్రైవర్లు, ఆఫీస్ పోస్టులు కావాల్సిన అభ్యర్థులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆరోపించారు. జగన్ అసమర్థత నిర్ణయాల వల్ల నేడు విద్యా వ్యవస్థ గాడి తప్పిందని మండిపడ్డారు. నాడు నేడు అనేది ఒక బోగస్ కార్యక్రమం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా పర్యటన పార్టీకి కొత్త ఊపు ఉత్సాహం అందించిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. 2024లో బీజేపీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా బలీయమైన శక్తిగా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అవినీతి అరాచక పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మంత్రులు నడ్డా వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.